ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో నేటి నుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కర్ఫ్యూ నేపథ్యంలో పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీలు, ధాన్య సేకరణ కేంద్రాలు, రేషన్ మొబైల్ డిస్పెన్స్ యూనిట్లు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. నేటి నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరవాలన్నారు. మధ్యాహ్నం 12 నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ, ధాన్య సేకరణ కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంటుందని అన్నారు. అత్యవసర పనుల కోసం పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ, మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ నిరంతరం పనిచేయాలని చెప్పారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని పెట్రోల్, గ్యాస్ దుకాణాల వారు సహకరించాలని కోరారు. బయట పాత కానీ కొట్టడం, ఎక్కువ మంది మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అవి కాదు. దానివల్ల చేసే ఉంటారు. వేరే స్టేట్స్కి వెళ్తే కనుక తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో లాక్డౌన్ అమల్లో ఉన్నాయి. మనకి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ అనేది పరిష్కారం కాదు, మన బిహేవియర్ చేంజ్ కావాలి, మన యొక్క మనస్తత్వం మారిపోవాలి. అంటే మనందరూ మనమే జాగ్రత్తలు పాటించాలి. అంటే ఎవరో ఏదో చెప్పడం కాదు, మనమందరం జాగ్రత్త పాటించి శానిటైజర్స్ కానీ దూరంగా ఉంటే కానివ్వండి, ఏదైనా కొంచెం లక్షణాలు కనబడి ఇక్కడ టెస్ట్ చేయించుకొని ఇంట్లో ఉండడం అనేది హాస్పిటల్కి వెళ్ళడం అనేది చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మేము చూపించడానికి కారణం కూడా ఏంటంటే ఏదైతే ఉందో ఈ పెట్రోల్ బంక్స్ కానీ డీజిల్ కానివ్వండి, అదేవిధంగా ఈ జను ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం, ఇది ఎమర్జెన్సీకి సంబంధించిన విషయం కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన విషయం కాబట్టి ఈ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తారు రైస్ మిల్లర్స్ వీళ్ళంతా కూడా, అలాంటి వాటికి కూడా టైం లేదు. 24 అవర్స్ వాటి తీసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫ్రీగా తిరగవచ్చు. అదేవిధంగా రేషన్ పంపిణీకి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి. సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ మనలో బాడీ ఆఫీస్లో కూడా ఉన్నాయి, మీరు కూడా అంత బయట వెళ్ళినప్పుడు చూస్తారంటారు. రేషన్ పంపిణీకి సంబంధించిన వెహికల్స్ కూడా ఏదైతే ఉన్నాయో దానికి కూడా టైమింగ్ మాకు మిగతా వాళ్ళలాగా 6 గంటల నుంచి 12 గంటల వరకు కాదు, అది కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే 5:30 నుంచే స్టార్ట్ అయిపోయి 10 అయినా 11 అయినా ఎంతసేపు అయినా కానీ ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెహికల్ డ్రైవర్కి ఆపరేటర్ కానీ దాంట్లో ఈ రైస్ బ్యాగ్స్ ఎత్తేసేటువంటి హెల్పర్ కానీ వాళ్ళకు కూడా ఈ 6 గంటల నుంచి 12 గంటల దూరం అనేది లేదు, అప్రూవల్ కాదు. వాళ్ళు కూడా 24 అవర్స్ అంటే కనుక మనకి 5 గంటలు లేదా 10:11 కానీ వాళ్ళు కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తూ ఉంటారు. దానికి కూడా 12 గంటలు అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీసులు ఎక్కడ చేయడానికి వెళ్ళేదని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మేము తెలియజేయడానికి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ వాళ్ళు దాని మీద గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు దానికి చెప్పి నేను రేపు జాయింట్కి వెళ్తా కాదు. వాడికి ఏంటంటే ఏ ఐడి కార్డు లేకుండా బయటకు వెళ్తాం రావటం ఇట్లా చేస్తూ ఉంటారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మిమ్మల్ని ఒక ఐడి కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఎవరో ఎంఆర్ఓను ఆర్డీఓను ఇంకొకటి ఇంకొకటి ఇవ్వాల్సి ఇవ్వలేదు. మిమ్మల్ని ఒక ఐడి కార్డు ఇచ్చేస్తే కనుక ఎక్కడికి వెళ్ళా కానీ గ్యాస్ ఏజెన్సీ ఇట్లా ఇచ్చారు, ఇట్లా సప్లై చేయడానికి ఎప్పుడో డెలివరీ చేసి వస్తున్నానని చెప్పేసి చూపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటానికి అవకాశం లేదు. మనం బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక కార్డు ఉంటే కనుక ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక మీరు అలాంటిది మీరు నా నెంబర్ కూడా బయట ఉంది నాకు చేయండి, తహసీల్దార్ కూడా చేయండి, ఏది ఉన్నా కానీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇబ్బంది లేకుండా కూడా ముఖ్యంగా ఈ సర్వీసెస్ అన్నింటికి సంబంధించి కూడా మంచిగా ఇబ్బంది లేకుండా చూసి కామన్ మ్యాన్ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి తప్పకుండా చూస్తాం. ఇదే విషయం మీ అందరికీ కూడా తెలియజేయమన్నారు. ఎందుకంటే ఇది తెలిసిన విషయమే, ఎక్కడైతే ఇక్కడ ఆయిల్ ట్యాంకర్స్ ద్వారా మనకి పెట్రోల్ డీజిల్స్ కావట్లేదని, గ్యాస్ సక్రమంగా సప్లై కావట్లేదని, ఎక్కడైతే రూపాయి రేటు ఉంది 10 రూపాయలకి 20 రూపాయలు గంట రేట్ ఎక్కువ పెంచేస్తారేమో, కృత్రిమ కొరత సృష్టించి పెంచేస్తే కనుక తప్పనిసరిగా దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ మీరు కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్గా ఎక్కడ
ఇంత క్రితం ఏ విధంగా అయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో ఇప్పుడు అలాంటిగా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అవకాశం ఇచ్చింది కాబట్టి వీళ్ళకి ఈ కర్ఫ్యూ కానీ ఇలాంటిది అప్లికబుల్ కాదు కాబట్టి ఇప్పుడు ఎట్లయితే మనం 24 అవర్స్ చేస్తున్నాము ఏ రేట్స్కి అయితే ఇస్తున్నాము అదే రేట్స్ తప్పనిసరిగా మనం అందరం కూడా ఇవ్వాలి. ఈ టైంలో మీరు కూడా అందరూ కూడా సహకరించాలి. మీకు సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా దృష్టి కానీ ఎంఆర్ఓ గారి దృష్టి కానీ తీసుకొస్తే ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఒకవేళ మా లెవెల్లో కానైతే కనుక మేము హైదరాబాద్లో జాయింట్ కలత గారు వాళ్ళతో కూడా మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. మీరు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వరకు అయితే ఎలా నడుస్తుందో రేపు కర్ఫ్యూ ఉన్నా కానీ అదేవిధంగా కూడా మీరు ఎందుకు సహకారం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇది కూడా రేపటి నుంచి 6 గంటల నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. 12 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు రిలాక్స్ ఉంటుంది. అంటే మనం బయట నిత్యావసర వస్తువులు తెచ్చుకోవచ్చు. 12 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ అలాగే ఉంటుంది. కాబట్టి అటు రిస్ట్రిక్షన్స్ ఇది కూడా బాగా ఎంటైర్ స్టేట్ దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి రిస్ట్రిక్షన్స్ అవి కూడా మరి బాగా ఉంటాయి. అన్నెసరిగా ఎవరు కూడా బయటికి రావాల్సిన పని ఉండదు. 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే ఉంటుందో ఈ పెట్రోల్ బంక్స్ కానీ డీజిల్ దగ్గర కానీ వీటంతా కూడా కామన్ మ్యాన్ వచ్చేసి వాళ్ళ ఉన్నటువంటిది ముందుకొని వెళ్తారు. తర్వాత కూడా ఏదైతే ఉందో హాస్పిటల్స్కి వెళ్ళాల్సి ఉన్నా లేదా ఇంకోటి ఎమర్జెన్సీ సర్వీస్ మా ఎంబీ వెహికల్స్ ఉంటాయి ఎంబీలు కానీ లేకపోతే ఈ ప్యాడీ ప్రిక్రిమెంట్ అయితే తెచ్చి దానికి కొనుగోలు చేసేటప్పుడు వచ్చే లారీలు ట్రాక్టర్లు వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా 24 అవర్స్ మన పెట్రోల్ బంక్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి దానికి ఈ విషయాలను కూడా మీకు కూడా తెలియజేయమని చెప్పారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ ఏ అసోసియేషన్ వాళ్ళు ఎవరు ఉంటే కనుక డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగింది 4 గంటలకి. దాంట్లో మీ వాళ్ళు కూడా మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కొంచెంసేపు నాకు గవర్నమెంట్ చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మనకు ఆల్రెడీ జీవో రూపంలో వస్తుంది. అది ఆల్రెడీ అనేక మనకి ఛానల్స్లోనూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలియదు అందరికీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఇంత కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటే ఇంకెక్కువ డెత్స్ జరగకుండా ఈ కరోనాకు సంబంధించి